హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పుదీనా కొత్తిమీర తులసితో ఒక అద్భుతమైన డ్రింక్ని ప్రిపేర్ చేస్తున్నాము ఇది చాలామంది వీటిని యూజ్ చేస్తున్నారు అలాగే మంచి రిజల్ట్ని పొందుతున్నారు బాడీలో ఉన్న ప్రతి రోగాన్ని నయం చేసే మంచి డ్రింక్ అనమాట అయితే ఇక్కడ నేను ఒక చిన్న కప్స్లో కొంచెం తులసి ఆకులు అలాగే పుదీనా కొత్తిమీర చక్కగా వాటర్లో వాష్ చేసి తీసుకున్నాను మిక్సీ జార్లో దీనిని కొంచెం వాటర్ వేసి మాత్రమే మిక్సీ పట్టాలి ఫస్ట్ ఎక్కువ వాటర్ వేసి మిక్సీ చేస్తే ఆకులు అలాగే ఉండిపోతాయి మిక్సీ జ్యూస్ కరెక్ట్గా రాదనమాట అందుకే కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసిన తర్వాత మనం వాటర్ని గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని దీనిని ఫిల్టర్ చేసుకోవాలి ఇది చదువుకునే పిల్లలకి పెద్ద పెద్ద లాగా స్పెడ్స్ వేసుకుని ఉంటారు కదా వీటిని పరగడుపున గానీ లేదంటే స్నాక్స్ టైమ్ ఫోర్ ఫైవ్ ఆ టైంలో ఈవినింగ్ తీసుకుంటే కనుక మంచి రిజల్ట్ ఉంటుంది బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ఔషధం అనమాట ఎలాంటి డైట్ ఎలాంటి ఎక్సర్సైజ్ లేకుండా మనం వెయిట్ లాస్ చాలా ఈజీగా అవ్వచ్చు ఇలా మనం ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులో పైన నొరగలా వస్తుంది ఏమీ భయపడకండి దీన్ని రిమూవ్ చేసేయచ్చు లేదంటే మనం ఇలా కూడా తాగొచ్చు మీకు ఇష్టం లేదు అనుకుంటే మనం పైన ఈ నొరగని ఇలా రిమూవ్ చేసుకోవచ్చు దీనిని పలచగా ఇలా తే జ్యూస్ చేసుకుని తాగితే కనుక నార్మల్ వాటర్ లాగే ఉంటుంది పెద్ద వెగటగా అంటే పసరు ఆకులు కదా పసర వాసన వస్తుందేమో ఏమో అనుకునే డౌటే అవసరం లేదు కొంచెం నిమ్మరసం కొంచెం తేనె కలుపుని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది ఒక టూ డేస్ తాగితే కనుక థర్డ్ డే మీరు కంపల్సరీగా చేసుకుని తాగాలి అనిపిస్తుంది అనమాట అంత మంచి రిజల్ట్ ఉంటుంది చదువుకునే పిల్లలకి ఈ జ్యూస్ని ఇస్తే కనుక మంచి జ్ఞాపక శక్తితో చదువుకుంటారు అలాగే పెద్దవాళ్ళు కూడా ఒక్కొక్కప్పుడు ఏం పని చేస్తున్నామో అన్నంత ఇది కూడా లేకుండా మతిమరుపు వస్తుంది కదా ఈ అసలు ఈ జ్యూస్ తాగితే కనుక మతిమరుపు సమస్య అనేది ఉండదు మైండ్ షార్ప్గా ఉంటుంది అలాగే కిడ్నీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఓవరాల్ బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఈ జ్యూస్ అనమాట మంచి రిజల్ట్ ఉంటుంది లేడీస్కి వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా అవన్నీ తొలగిపోతాయి అందుకే మన ఛానల్లో ఈ జ్యూస్ గురించి కూడా చెప్పాలి అనుకుని నేను ఈ వీడియో తీస్తున్నాను ఆల్రెడీ మా ఇంట్లో ఇవి యూజ్ చేస్తాము పిల్లలతో సహా పెద్దలతో సహా అందరూ తాగుతారు సో ఈ డ్రింక్ని మీతో షేర్ చేయాలనిపించి ఈ వీడియో తీస్తున్నాను వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే కంపల్సరీగా వీలైతే కనుక తప్పకుండా ఈ జ్యూస్ని వీక్లీ ఒక త్రీ టైమ్స్ అయినా యూస్ చేయడానికి ట్రై చేయండి ఫ్యామిలీని హెల్తీగా ఉంచుకోండి అలాగే ఎప్పట్లాగే చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం ఏ నైస్ డే